హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరి అందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు బాగా ప్రిపేర్ అవుతున్నారా? మరి కాంపిటేటివ్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తుల్లో కొన్ని సందేహాలు మెదులుతుంటాయి. ఏదైనా ఒక ప్రామాణిక పుస్తకమే ప్రదే పదే 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 చదవని అంటుంటారు, కానీ ఆ యొక్క స్ట్రాటజీ తప్పని నేను చెప్తున్నాను. ఎందుకు, ఏమిటి, ఎలా అంటే ఈ యొక్క క్లాసుని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఏదైనా సీరియస్గా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక ప్రామాణిక పుస్తకాన్ని పదే పదే చదువుతూ ఉంటే అది రివిజన్ ఎక్కువ సార్లు చేయాల్సి ఉంటుంది. అంటే ఒకటి విషయం ఏదైనా కూడా 75% గుర్తుండాలంటే ఒక 3 లేదా 4 సార్లు కంటే ఎక్కువ రివిజన్ చేయాలి. కానీ మిత్రమా, ఇప్పుడు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఒక హిస్టరీ కానీ పాలిటీ కానీ జాగ్రఫీ కానీ అకాడమీ కానీ తీసుకున్నట్లయితే అకాడమీ బుక్స్ ఖచ్చితంగా చదువుతాం. అకాడమీ బుక్ మాత్రమే చదువుతూ పోతే మనకి రివిజన్ చేస్తాం కానీ గుర్తుండేటువంటి శాతం తగ్గిపోతుంది. అదే ఒక ప్రామాణిక అకాడమీ బుక్ ఒక సైడు, ఇంకొకటి ఏదైనా కూడా దానికి సంబంధించినటువంటి ఒక బుక్ని రెండోది, అంటే ఒక మరి అకాడమీ తీసుకుంటే అకాడమీ, తర్వాత ఇంకొకటి లేదంటే ప్రామాణిక పుస్తకంగా ఇంకొకటి ఏదైనా కూడా ప్రైవేట్ ముద్రణ ఉండేటువంటి తీసుకుంటే, అప్పుడు ఒక బుక్ని అకాడమీ బుక్ బాగా చదివిన తర్వాత మళ్ళా అదే రోజు కొంచెం బోరు కొట్టినప్పుడు లేదంటే ఒక 21 అవర్స్ బిలో ఇంకొక బుక్ని, అంటే మనకు ఏదైనా ప్రైవేట్గా ఉండేటువంటి ఈ కోచింగ్ సెంటర్లో ఉండేటువంటి ఒక మెటీరియల్ కావచ్చు, పుస్తకం కావచ్చు, ఒకసారి అంటే జనరల్గా ఒక గుర్తుల యొక్క చరిత్ర అనుకుందాం అనుకోండి, అకాడమీ బుక్లు కొంత బాగా చదివేశాం, మరి రెండోసారి దానికి సంబంధించినటువంటి హిస్టరీకి సంబంధించినటువంటి ఏదైనా ప్రైవేట్ కోచింగ్ సెంటర్ మెటీరియల్ కావచ్చు, ప్రింటెడ్ బుక్ కావచ్చు, అలా చదువుతూ ఉండేటప్పుడు మనకి రికగ్నైజ్ అవుతాయన్నమాట, బాగా ఖచ్చితంగా రికగ్నైజ్ అవుతుంది. అంటే మనం అలా చదివేటప్పుడు ఆ యొక్క అకాడమీ బుక్ గుప్తుల చరిత్ర చదవడానికి ఒక 2 అవర్స్ టైం తీసుకుంటే, మరి ఏదైనా మెటీరియల్ కానీ ఒక ప్రింటెడ్ ఇంకొక ప్రైవేట్ బుక్ కానీ చదివేటప్పుడు దానికి నాకు తెలిసి దాదాపు ఒక 45 మినిట్స్ పడుతుంది. అప్పుడు రివిజన్ అయిపోతుంది అన్నమాట. మనకి ఇంతకుముందు యొక్క మేధావులు ఏం చెప్తున్నారు, ఒక పుస్తకాన్ని పదే 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 చదవమంటున్నారు. కానీ నేను ఏవైనా 2 ప్రామాణిక పుస్తకాలు తీసుకొని వాటిని రివిజన్ చేసి సొంత నోట్స్ రాసుకోమని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక బుక్ చదివినప్పుడు 2 గంటలు పడుతుంది ఒక టాపిక్, మరి రెండో బుక్ చదివేటప్పుడు 45 మినిట్స్ మాత్రమే పడుతుంది. మరి ఈ 2 బుక్లు చదువుతూ నీకు మళ్ళా నువ్వు 2 బుక్ చదువుతున్నావంటే ఒకసారి రివిజన్ చేస్తున్నట్టు అర్థం. ఇక చదివిన తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ మళ్ళీ రివిజన్ చేసేటప్పుడు ఒకసారి సొంత నోట్స్ రాసుకుంటావు. అంటే నువ్వు చదివేటప్పుడు కొంత గుర్తుకు రానటువంటివి, ఇంపార్టెంట్ అయినటువంటివి సొంత నోట్స్ రాసుకుంటావు. అంటే ఇప్పుడు చూడండి, ఒక బుక్, తర్వాత ఇంకొక 2 బుక్, మూడోది సొంత నోట్స్. ఇలా ఈ 3 తయారు చేసుకుంటే నువ్వు దాదాపుగా రివిజన్ అనేటువంటిది 8-9 సార్లు చేస్తుంది. ఒక్క బుక్ని 9 సార్లు చదివేదానికంటే 2 బుక్లను చదివి సొంత నోట్స్ తయారు చేసుకుంటే అప్పుడు మనకి 8-9 సార్లు రివిజన్ వచ్చేస్తుంది. చూడండి, తెలియకుండానే ఇక్కడ 2 బుక్ ప్రామాణికంగా ఎందుకు తీసుకుంటున్నాను, ఒక్క బుక్కే పదే పదే చదవద్దు అంటున్నానంటే ఒక పారాగ్రాఫ్ని డిఫరెంట్ మోడ్లో ఇస్తారనమాట. నువ్వు ఒక బుక్ని చదివిన తర్వాత 2 బుక్ చదువుతుంటే నీకు రీకాల్ అవుతుంటాయన్నమాట. అంటే ఇప్పుడు మనకి గుప్తుల యొక్క స్థాపకుడు ఎవరు, శ్రీగుప్తుడు, మరి దాంట్లో బాగా పేరెన్నిక కలిగినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి రాజు ఎవరు, మరి సముద్రగుప్తుడు, ఇలా తర్వాత స్వతంత్ర రాజ్య స్థాపకుడు ఎవరు, మరి 2వ చంద్రగుప్తుడు, ఇలా అన్ని కంటెంట్ అయితే 2 బుక్లో ఒకటే, కానీ ఆ యొక్క కంటెంట్ను రాసేటువంటి తీరు డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడు నీ యొక్క బ్రెయిన్ కూడా కొంచెం యాక్టివ్గా ఉండి దాన్ని స్వీకరిస్తుంది మిత్రం. ఓకే, తెలిసింది కదా. మరి ఒక ప్రామాణిక పుస్తకాన్ని ఎన్నుకోవద్దు, మరి 2 ప్రామాణిక పుస్తకాలను ఎన్నుకోండి, ఒకటి చదివిన తర్వాత 2 చదవండి, సమయం తగ్గిపోతుంది, 3 సొంత నోట్స్ తయారు చేసుకోండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక చివరిగా రివిజన్, ఏదైనా ఛానల్ ద్వారా కానీ, ఏదైనా బుక్ ద్వారా కానీ, పాత ప్రశ్నపత్రాల ద్వారా కానీ, మోడల్ పేపర్స్ లేదా ప్రీవియస్ పేపర్స్ అవి ఫిలప్ చేయండి, ఎగ్జామ్స్ రాయండి. ఎగ్జామ్స్ రాయడం అనేటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఆన్లైన్ ద్వారా కావచ్చు, ఆఫ్లైన్ ద్వారా కావచ్చు, లేదంటే క్విజ్ ద్వారా కావచ్చు, మరి ఎలాగైనా కావచ్చు. ఓకే మిత్రమా, ఇక తెలిసింది కదా మనకి సీక్రెట్, విజయానికి సీక్రెట్ తెలిసిపోయింది. కాబట్టి ఈ రోజు నుంచి మరి మనం 2 ప్రామాణిక పుస్తకాలు ఎన్నుకుందాం, 3వదిగా ఒక సొంత నోట్స్ తయారు చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరో క్లాస్తో మీ ముందుకు వస్తాం. ఈ మోటివేషన్ మీ అందరినీ ఉత్తేజపరుస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.